ब्राह्मण शापम निजंगा तगुलतुंदा ब्राह्मणुलु निजंगाने शपिस्तारा वारी शापम तगुलतुंदा लेदा अनेदि मनं तेलुसुकुंदाम ई वीडियोलो तप्पकुंडा प्रति ओक्करु स्किप चेयकुंडा चूडंडि नच्चिते ओक लाइक वेयंडि सुमारुगा 50 एळ्ळ क्रितं जरिगिन निज संघटन मेमु पुट्टि पेरिगिन मा अम्म वाळ्ळ ऊरैन తెలంగాణలోని వరంగల్ జిల్లా పరకాల అనే మండలంలో ఉండేవారు ఒక కుటుంబం. వారికి 6 కొడుకులు ఉండేవారు. వారికి ఆస్తి కొన్ని కోట్లలోనే ఉంటుంది. 100 ఎకరాల వ్యాపార భూమి, ఇంకా 60 కుటుంబాలు ఉండే అంత ఇల్లు ఉండేది. ఆ 6 కొడుకులు చాలా అల్లరి చేస్తూ, చిలిపి పనులు చేస్తూ, ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. వాళ్ళ ఇంటిని కాంప్లెక్స్ అంటాము ఆ ఊరి వాళ్ళందరం. వారి ఇంటి ముందు నుండి ఒక 60-70 ఏళ్ల ముసలి బ్రాహ్మణుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ 6 పిల్లలు 10 నుండి 18 ఏళ్ల మధ్యలో ఉండేవాళ్ళు. ఆ పిల్లల్లో కొంతమంది ఆ ముసలి బ్రాహ్మణుని పంచ అంటే దోతిని వెనక నుండి లాగేశారు. ఆ దోతి ఊడిపోయి ఆ ముసలి బ్రాహ్మణుడు ముందుకు పడ్డాడు. ఆ ముసలి బ్రాహ్మణుడు పడడం వల్ల ఈ పిల్లలందరూ నవ్వారు, ఎగతాళి చేశారు. వేరే వాళ్ళు వచ్చి లేపడం వల్ల ముసలాయన కొద్దిగానే దెబ్బలు తాకి, కానీ ఆ ముసలాయనకు చాలా కోపం వచ్చింది. వారితో ఇట్లా అన్నాడు, ఏం చూసుకొని ఇంత విర్రవీగుతున్నారు? నీ అవ్వాయ్య సంపాదించిన ఆస్తి మొత్తం పోయి పుట్టగతులు ఉండవని శపించాడు. అందరు పెళ్ళిళ్ళు పెటాకులు లేకుండా నాశనమైపోతారని కోపంతో శపించాడంట ఆ ముసలి బ్రాహ్మణుడు. ఆ శపించడం విన్న తల్లిదండ్రులు ఇద్దరు తప్పైంది అని వేడుకుంటూ ఆ ముసలి బ్రాహ్మణుని తన ఇంటి వద్ద దింపి తప్పైంది క్షమించు అంటూ చాలా వేడుకున్నారంట. అయినా కూడా ముసలి బ్రాహ్మణుడు కోపంతో చాలా రగిలిపోయి ఉన్నాడంట. చేసేదేం లేక ఆ తల్లిదండ్రులు బాధతో తిరిగి ఇంటికి వచ్చారంట. ఇక అప్పటి నుండి మొదలైంది ఆ శాపం. ఉన్న వ్యవసాయ భూమి మొత్తం అమ్ముకున్నారు. ఆ 6 పిల్లలకు ఒక్కరికి కూడా ఇప్పటి వరకు పెళ్ళిళ్ళు కాలేవు. దాదాపుగా వాళ్ళకి 60 సంవత్సరాల వరకు ఉంటాయి కావచ్చు. ఆ 60 కుటుంబాలు బతికే కాంప్లెక్స్ కూడా అమ్మేశారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయారు. ఆ 6 ఇప్పటికీ బతికే ఉన్నారు. ఆ కాంప్లెక్స్ పక్కన 2 రూములు పెంకుటిల్లులో ఆ 6 కలిసి ఉంటున్నారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఆ కాంప్లెక్స్ ఉంటుంది. మేము డైలీ ఆ కాంప్లెక్స్ ముందు నుండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఆ ఊరంతా తెలుసు ఆ కాంప్లెక్స్ చరిత్ర. అందుకే అంటారు బ్రాహ్మణులు శపించడం ఖచ్చితంగా జరుగుతుంది అని. అప్పటి బ్రాహ్మణులు చాలా నిష్ఠతో వేదాలు, ఉపనిషత్తులు అని శాస్త్రాలు తెలిసిన వారు కదా. ఎన్నో మంత్రాలు చదివిన ఆ నోటితో శపించడం వల్ల జరుగుతుందని మా ఊర్లోని ప్రజలందరూ నమ్ముతున్నారు. అందుకే బ్రాహ్మణులైనా సరే, సాటి మనిషినైనా సరే, మనం మర్యాదపూర్వకంగా ఉంటేనే మనకు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.